రాబోతుంది మిస్టర్ ప్రవీణ్ ది గ్లాసెస్ బాయ్. అన్న ఇలా కంటెంట్ ఏంటంటే తింటే తినాల గారెలు, ఇంటే అయినా ఊర్లో పంచాయతీలు. అన్న అమ్మాయిని ప్రేమిస్తే పంచాయతీ అయితే పెద్ద మనుషులు అలా కొత్త ఎట్లుంటది. ఆ అమ్మాయి ఉన్న అబ్బాయి పెద్ద మనిషి దగ్గరకు వచ్చిలన్న అమ్మాయి అబ్బాయి, ఆ బాబు నీ కష్టాలు చెప్పరా, నైట్ బాగా కడుపు నొప్పి లేచి సార్, పొద్దున కాలు కూస్తానే, నీ నీ ఒంట్లో రోగాలు చెప్పమనలేరా, నీ ఇంట్లో కష్టాలు చెప్పు. ఆమె నా కష్టం, నేను ప్రేమించిన దాన్ని ఎత్తులో పేనిచ్చింది నాకు, అది పేనిచ్చింది నాకు, అది ఇదేనా పద్ధతి నువ్వు చెప్పమ్మా అనగానే పెద్ద మనిషి గారు నేను ప్రేమించి తప్పు చేసిండీ వాడిని అనగానే వీడు నేను దాన్ని ప్రేమించి మా ఫ్రెండ్ దగ్గర పదివేలు అప్పు చేసిన అది తెలుస్తాండ దానికి మనటి దాకా షాపింగ్ చేపించిన అది తెలియదు. నన్ను ఏం చేస్తాను ఎరికినా అవి టార్చర్ పెడతాను, అది టార్చ్ లైట్ వేసిన అవపడదు నాకు, టార్చ్ లైట్ వేసిన అవపడదు నాకు, నేను టార్చర్ పెడతానంట. ఇది పంచాయతీ అంతా అంత ఇజ్జత్ ఇస్తాను అన్నది మీ రత్కోర్ మొక్క అలా చెప్పు, నీ కష్టాలు చెప్పమ్మా. వారు రోజు నన్ను హింస పెడతాను, నేను చూసుకుంటా, నన్ను కొడతాడు, నేను చూసుకుంటా, వాడి వల్ల నాకు కడుపు వచ్చిందయ్యా, నేను చూసుకుంటా అనగానే ఈ పక్కన ఒకడు ఉంటాడు పెద్ద మనిషిదేమో మహిమంతా, పాపం పిలగాంది ఏముంది, పిలగాంది ఏముంది అన్న. ఇదే కొంతమంది పంచాయతీలలో ఎట్లుంటారంటే మన ఒక్కటే అన్నదమ్ములు పొలాలు ఉంటాయి కదా, పొలం గట్ల మీద చెట్లు ఉంటాయి, చెట్ల గురించి కొట్లాడుకుంటారు, వాళ్ళు ఎట్లుంటారు, ఆ రారా నర్సయ్య అయ్యగారు ఏమైందిరా, నాకు మా తమ్మునికి షెట్ ఉంది అయ్యా. ఏం షెట్టు, ములక్కాయ షెట్టు, చెట్టు నా దాంట్లో ఉన్నది కానీ కొమ్మలాంటి పోయి వాడి దాంట్లో ఉన్నాయి, అయితే ఏం చేస్తావు, ములక్కాయలాంటి వాడే తింటాడు మరి వాడు తింటే ఇప్పుడు ఏం చేయాలరా, మరి నాకు రావా, నేను అన్నని నాకు ఇయ్యొద్దా అనగానే వాళ్ళ తమ్ముడు నేను ఇయ్యాను, మండలాన్ని నా దాంట్లోనే ఉన్నాయి, నేను ఇయ్యాను. వాళ్ళ బామడుతుంటాడు, ఈ అన్న వాళ్ళ బామడి అంటే మా బామ మొగోడు కాదా అంటే నువ్వే తింటావా, అంటే ఇంత వరదాకా పిల్లలు పుట్టలేదంటే ఇంకా మొగోడు కాదనుకుంటారా అయితే నువ్వే తిను ములక్కాయలు, ఎట్లా తింటావా ములక్కాయలు, ఆగుబావా అంటే అరే నాకు పిల్లలు పుట్టలేదు అని అందరు చెప్పాలరా పది మంది రా, నువ్వు బావా ఊగో నీకేమరక నీ చిగ్గు ఊళ్ళో బర్రె బత్తాంది నువ్వు బత్తాను. ఇంతవరకు ఒక అల్లు లేడు పాలు లేడు, నువ్వు ఊళ్ళే పోతే ఏమంటాను, నీకు అల్లు లేడు అయ్యా, నువ్వు బట్టలు తేవాయా అంటే నాకు ఇజ్జలు పోతుంది, మా అక్క నీకు ఇచ్చి, నీ ఎవరు నీకు ఇచ్చి కాదు అని మీ అక్క నీకు నాకు విడాకులు చేయాలి, విడాకులు చేస్తావా, అందుకని నీకు పోరగాలు పుట్టట్లేదు, వేరే దాన్ని చేసుకో, నువ్వు మా అక్క నేను వేరే వాళ్ళకి చెప్తా. ఇట్లుంటదన్నా.